సంవత్సరాల పాటు ఇరిగేషన్ రంగంలో పనిచేసిన నిపుణులు ఇంజనీర్లంతా కూడా ప్రస్తుతం మన డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. ఒకసారి అక్కడికి వెళ్దాం. మీకు ఎదురుగా వాల్ మీద కనిపిస్తోంది ఇది అన్నారం బ్యారేజ్ కి సంబంధించి నిన్న ఒక వీడియో బయటికి వచ్చింది. ఏదైతే అన్నారం బ్యారేజ్ కింది నుంచి వాటర్ ఒక బొంగ మాదిరిగా బయటికి వస్తున్న దృశ్యాలు చూసాం. అందులోకి బోట్ లో రాళ్ళం తీసుకెళ్లి అందులో వేస్తున్న దృశ్యాలు కూడా చూసాం. ఆ సందర్భంలో వచ్చిన ఒక ఫోటో, దాని గురించి రంగారెడ్డి గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏంటి సార్, మీరు ఈ రాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైతుందంటే, మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను, పోస్ట్ మాన్సూన్ అండ్ ప్రీ మాన్సూన్ రెండు చెక్ చేసుకోవాలి. పోస్ట్ వర్షాకాలం కంటే ముందు డ్యామ్ స్టేటస్ ఏది ఉంది, వర్షాలు పడిది మొత్తం ఆయకట్ అయిపోయి పంటలు పండిన తర్వాత మళ్ళీ మొత్తం నదిలో నీళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ అప్పుడు డ్యామ్ పొజిషన్ ఏది ఉంది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్. ఎవ్రీ ఇయరు వర్షాలు పడకముందు డ్యామ్ పొజిషన్ ఏంది, వర్షాలు అయిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అయిందా ఏం కదా చూసుకోవాలి. దట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్. అప్పుడు ఎక్కడికే డ్యామేజ్ అయితే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి. మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే అప్పటికప్పుడు దాన్ని చేసుకొని, లేకుంటే అది పోయి ఇది అయిపోయి సెప్టిక్ అయిపోయి కాలు తీసేవాల్సిన కాలం వస్తుంది. ఇప్పుడు అట్లే అయింది, ఇది సెప్టిక్ దాన్ని అటెండ్ చేయక ప్రాపర్లో. మీకు ఇప్పుడు ఈ స్టోన్స్ మీకు కనపడుతున్నాయి కదా స్క్రీన్లో, ఈ స్టోన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా వాటర్ జంప్ అయిన తర్వాత గేట్లకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆప్రాన్ అని ఉంటుంది, సిమెంట్ ఆప్రాన్, అది సాలిడ్ 3 మీటర్లకి వెళ్ళి వేసుకుంటుంది సార్ ఆప్రాన్. ఒక ఒక డిస్టెన్స్ 10 మీటర్లు 20 మీటర్ల తర్వాత ఈ రఫ్ స్టోన్ మొత్తం అంత ఎక్స్టెండ్ చేయకుండా అది క్యాల్కులేషన్ ప్రకారం చేస్తారు. దాని ముందర ఈ కాంక్రీట్ బ్లాక్స్ వేస్తారు కొంత, ఎందుకంటే ఇప్పుడు వాటర్ స్పీడ్ తగ్గియాలి. మనం బయటకు వెళ్ళి గేట్లకి వెళ్ళి పోయి వాటర్ స్పీడ్ తగ్గియాలి. దాన్ని ఎనర్జీ డిస్పెక్టర్ అంటారు, వాటి ఎనర్జీ డిస్పెక్టర్ అంటారు. ఎందుకంటే ఎంత స్పీడ్ పోతే ముందర ఇసుక కొట్టుకపోతుంది అది. ఎస్ సార్, నీకు బ్యారేజ్ పెట్టినప్పుడు 10 మీటర్స్ హైట్, 10 మీటర్ గేట్ ఒక ఫీట్ తెచ్చిన అనుకోండి, వెరీ స్పీడ్లో అవుతుంది వాటర్. మీకు కుండలు కూడా ఫుల్ ఉన్నప్పుడు కింద పోకపోతే ఫుల్ కుండ ఫుల్ ఉన్నప్పుడు నీళ్ళు ప్రెషర్ వస్తుంది, నీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ప్రెషర్ తక్కువవుతుంది. అయితే ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు ప్రెషర్తో కొట్టుకుపోయి ఈ ఆప్రాన్ కింద ఇసుక కొట్టుకపోతుంది అది. ఆ కొట్టుకపోకుండా ఈ బ్లాక్స్ అన్ని కొన్ని వేల బ్లాక్స్ తయారు చేస్తారు. బ్లాక్స్ వేసి ఈ బ్లాక్ ముందే తయారు చేస్తారు, ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ పిల్లర్స్ అంటారు వీటిని, చేసి మొత్తం డంప్ చేసిస్తారు. మొత్తం డంప్ చేసి ఇది అయిన ఒక 10-15 మీటర్లు లీవ్ వేస్తారు. మళ్ళీ 10-15 మీటర్ల రాళ్ళు రప్పలు తెచ్చేస్తారు, రఫ్ స్టోన్ పిచ్చింగ్ అంటారు వాటిని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇది, నేను నిన్న ఫోటోలు చూస్తే తెలిసింది అన్నారం దగ్గర, ఇది ఇది ఫస్ట్ ఇయర్ కొట్టుకుపోయినట్టు. ఇది మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి, ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయింది కదా కదా, ఆ ఫస్ట్ చెప్పకపోయినాయి వల్ల. అంటే వీళ్ళు ఏం చేయాలి మరి, కాంట్రాక్టర్ ఇంజనీరో అది రెక్టిఫై చేయాలి కదా. ఆఫ్టర్ మాన్సూన్ డ్యామ్ నీళ్ళన్నీ వదులుతున్నాక ఇవి ఏవో పట్టించుకోలేదు వాటిని. మెయిన్ డ్యామేజ్ ఇది ఏమైందంటే, ఇప్పుడు నిన్న అంగారం బోట్ల మీద పోయి రాళ్ళు వేస్తున్నారు చూడండి, అది ఆ రాళ్ళు ఎందుకంటే రాళ్ళు ఇప్పుడు ఇక్కడ అక్కడ అన్ని పడ్డాయి చూడు, డిస్పర్స్ అయి పడ్డాయి ఇక్కడ వరకు. రాళ్ళు ఎందుకంటే కింద స్కవర్ వాల్ ఉంటుంది, ఆప్రాన్ కింద స్కవర్ వాల్ అని కడతానట్టు. ఇప్పుడు ఈ సపోర్ట్ లేనప్పుడు ఆ స్కవర్ వాల్ కిందకి నీళ్ళు పోయి మొత్తం డ్యామేజ్ అయిందా, పోయి ఇసుక అంతా కొట్టుకపోయి ఉంటుంది లోపలికి, అక్కడ కొట్టుకపో ఇప్పుడు ఉంటేనేమో పోయేది. స్కవర్ వాల్ కట్ ఆఫ్ అనే ఒకటే కదా. ఇప్పుడు ఇవన్నీ డ్యామ్ ముందు అంటే గేట్ల ముందు నుంచి దూరంగా కొట్టుకొచ్చేసి గేట్ల ముందర కాదు, ఆప్రాన్ నీళ్ళు ఇట్లా వచ్చి ఇది ఉంది కదా, ఈ పిల్లర్ కనపడుతుంది కదా, ఈ దీని ఎండ్లో ఉంటుంది అది, దీనికి లోల్ ఉంటుంది అది ఆప్రాన్. ఓకే, స్కవర్ వాల్ దాని తర్వాత ఇవి వేస్తారు 10-15 మీటర్లు. అది ఆ స్కవర్ వాల్ అది ఆప్రాన్ ఉడక దగ్గర 30-40 మీటర్లు ఉంటుంది, అది ఎంత క్యాల్కులేషన్ అదే డ్రాయింగ్ లెవెల్ కానీ. ఆ తర్వాత మళ్ళీ 20 మీటర్లు ఇవి ఉంటుంది, మళ్ళీ ఇంకా 20 మీటర్లు రఫ్ స్టోన్ పిక్ ఉంటుంది. ఈ రాళ్ళు కేవలం దీనికోసమే డిజైన్ చేస్తారు, ఇసుక కొట్టుకోపోకుండా అంటే నాలుగు పలకలుగా డిజైన్ చేసి మధ్యలో హోల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అప్పుడు సముద్రంలో సముద్ర ఒడ్డును కూడా అక్కడ వేస్తుంటారు చూడండి, ఎరోజన్ కాకుండా, ఎరోజన్ కాకుండా అలా ఎరోజన్ కాకుండా రాళ్ళు వేసి వేస్తుంటారు. అది నాలుగు పలకలుగా డిజైన్ చేసి మధ్యలో హోల్ ఉంటుంది, అవి ఎప్పుడో కొట్టుకపోయినాయి. మెయిన్ డ్యామేజ్ జరగడం కూడా ఇది ఒక కారణం. ఓకే, మీకు బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ డ్యామ్ అనేది ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్ దాంట్లో. ఇది మనకి అన్నారం దగ్గర ఈ రాళ్ళు కొట్టుకుని, అన్నారం కాదు మీకు అన్ని మేడిగడ్డ దగ్గర కూడా కొట్టుకుపోయి ఉంటాయి, ఇప్పుడు కొట్టుకుపోయినాయి. మొన్న మీరు మేడిగడ్డ డ్యామ్ చూడండి, మొత్తం ఇవన్నీ బయటనే ఉన్నాయి, ఇవన్నీ పైన సుందిలో కూడా కొట్టుకుపోయినాయి అన్ని. ఒకసారి మీరు అన్నారం విజువల్ చూడండి, ఒకసారి విజువల్ ప్లే చేయండి. ఈ విజువల్లో ఆ ముందున్న రాళ్ళని ఈ పడవలో ఇట్లా తీసుకొస్తున్నారు కూలీలు, అక్కడ ఉన్న కూలీలు తీసుకొచ్చి కొట్టుకుపోయినాయి వల్ల. ఈ రాళ్ళు కదా సార్, మామూలు రాళ్ళు, మామూలు రాళ్ళు ఇప్పుడు ఇవి మొదలు ఏమో ఇవి వేస్తారండి, ఇవి వేస్తారు ఫస్ట్. ఇప్పుడు 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 ఇది డ్యామ్ నీళ్లు దుంకిన తర్వాత
సిమెంట్ స్ట్రక్చర్ ఉంటది మొత్తం ఆప్రాన్ అంటే మొత్తం సిమెంట్ తో చేస్తారు సాలిడ్ ఉంటది పెద్ద డ్యామేజ్ కాదు దానిలో ఇంకా ఈ ఎనర్జీ డిసిపేటర్స్ అంటారు అంటే ఇంకా వాటర్ ఆ స్పీడ్ పోకుండా వాటర్ దాని మీద పెట్టప్పుడు దాని స్పీడ్ తగ్గి ఇప్పుడు నాగన్ సార్ ఉందండి నీళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా వేవ్ యాక్షన్ ఉంటాయి అవి వేవ్ యాక్షన్ ఎందుకుంటారంటే ఆ వాటర్ స్పీడ్ తగ్గినాక ఇట్లా డిసిపేటర్స్ అన్నట్టు ఇట్లా ఇట్లా పోతుంటాయి అంటే రప్పున వస్తే కింద డ్యామేజ్ అవుతుంది డ్యామ్ డ్యామేజ్ అవుతుంది మొత్తం పడవలో తీసుకొచ్చి వాళ్ళు సేమ్ అదే మూడు సంవత్సరాల కింద అయిపోయినట్టు ఆ డిజైన్ రాళ్ళు కాదండి మామూలుగా రాళ్ళు ఉంటాయి కదా నదిలో మామూలుగా ఉన్న రాళ్ళు నదిలో ఉన్న రాళ్ళు లేవండి ఆడ ఓకే ఈ రాళ్ళు ఒక లేయర్ ఏమో ఒక ఒక 15 మీటర్లు ఏమో ఈ రాళ్ళు ఇస్తారు సిమెంట్ మ్యానుఫాక్చర్డ్ దాని ఇంకా సేఫ్ సైడింగ్ ఒక 15 మీటర్లు రీట్మెంట్ అంటారు చూడండి మనం రీట్మెంట్ అంటారు ఇప్పుడు రఫ్ స్టోన్ రీట్మెంట్ అంటారు దాన్ని అట్లా చేస్తారు పిచ్చింగ్ అంటారు దాన్ని మళ్ళీ తెస్తున్నారు వాపస్ తీసుకొచ్చి ఉపయోగం ఉంటుంది సార్ అంత పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ వాటర్ వస్తూ ఉంటే చిన్న పడవలో ఆ రాళ్ళు నాలుగు రాళ్ళు పడేస్తుంది దాన్ని ఏం చేయాలంటే అది సూడి అంటారండి ఇప్పుడు ఏమవుతుందంటే వల్ల కొట్టుకుపోయినాయి కదా కొట్టుకుపోయినప్పుడు ఈ వాటర్ జెట్ ఏం చేస్తుంది అంటే కింద శాండ్ అంతా డ్యామేజ్ చేస్తుంది అది మీకు వాటర్ ఇట్లా ఫ్లేట్ ఇప్పుడు ఇట్లా దానికి బ్రేక్ లేకుంటే ఏమవుతుంది వాటర్ కొడుతుంది ఇసుకకు ఇసుక కొట్టి అక్కడ గుంతలు పడుతుంటాయని ఆ గుంతలకి వెళ్ళి కింది నీళ్ళు మళ్ళీ స్క్వేర్ వాల్ కిందికి వెళ్ళి పోయి మళ్ళీ డ్యామేజ్ అవుతుంటుంది ఓకే ఒక్కొక్కసారి సెంట్రల్ కమిటీ రిపోర్ట్లో కొన్ని డిజైన్లు కూడా గీసి